మీ అమ్మ నాన్నిచ్చిన డబ్బు ఎక్కడ పెట్టావు మధు? బీర్వాలో పెట్టానక్క. వెళ్ళి తీసుకురా. వాళ్ళెంత డబ్బిచ్చారో ఆ డబ్బుతో ఏం వ్యాపారం చేయొచ్చో ఆలోచిద్దాం. నాకు ఆ డబ్బు అవసరం లేదు. నీకు వేరే దారి లేదురా, నా మాట విను. నువ్వు వెళ్ళి ఆ డబ్బు తీసుకురామ్మా. పెట్టాను, డబ్బులు ఏమయ్యాయి? డబ్బు తీసుకురమ్మంటే ఉట్టి చేతులతో వచ్చావేంటి మధు? అది ఏమైందమ్మా? బీర్వాలో పెట్టిన డబ్బులు కనిపించట్లేదు బావగారు. ఏంటి మధు, బీర్వాలో పెట్టిన డబ్బులు కనిపించట్లేదా? అవునమ్మా. బీర్వాలను పెట్టావా లేకపోతే ఇంకెక్కడన్నా పెట్టావా? నాకు బాగా గుర్తుంది, బీర్వాలనే పెట్టాను నాన్న. మరి ఇంట్లో పెట్టిన డబ్బులు ఎలా పోయాయే? అదే అర్థం కావట్లేదు. ఆ బీర్వాకి తాళం ఉందా? అంటే నాన్న, బీర్వా తాళం చెప్పు. ఆగిపోయావే, బీరువాకు తాళం ఉందా లేదా అని మీ నాన్న ఏ ఉద్దేశంతో అడిగాడో దాన్ని పూర్తి చేయి. బీరువాకి తాళం లేదని ఈ ఇంట్లో వాళ్లే ఆ డబ్బులు కొట్టేశారని చెప్పు. బాబు, ఆయన ఆ ఉద్దేశంతో అడగలేదు. పోలీసులకు వేరే ఉద్దేశం ఏముంటుంది? అందర్నీ అనుమానించడమే వాళ్ళ పని. నువ్వు ఆగు సూర్య. ఎస్ఐ గారు ఆయన భార్య ఇప్పుడు ఎందుకు వచ్చారో నీకు అర్థమైందా అన్నయ్య? మనల్ని దొంగల్ని చేయడానికి వచ్చారు. ఇంతకు ముందు ఇంట్లో డ్రగ్స్ ప్యాకెట్స్ పెట్టి నన్ను క్రిమినల్ని చేశారు. ఇప్పుడు నిన్ను వదిన్ని దొంగల్ని చేస్తున్నారు. డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి మనపై దొంగతనం నెప మోపుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం సార్? మా అన్న వదినల్ని అరెస్ట్ చేయండి, మీ స్టేషన్లో పెట్టండి. ఆ తర్వాత కోర్టుకు పంపించి జైలు శిక్ష కూడా వేయించండి. నువ్వు పొరపాటు పడుతున్నావు బాబు, మేము అందుకు రాలేదు. మరెందుకు వచ్చారు? నువ్వే బిజినెస్ మొదలు పెట్టావో తెలుసుకుందామని వచ్చాం. ఆపండి సార్ నాటకాలు. మాపై ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడెందుకు వచ్చిందా అని మొన్న ఆశ్చర్యపోయాను. మీ అంతటా మీరే ఇంటికొచ్చి మాపై సానుభూతి చూపించి డబ్బులు ఇచ్చి వెళ్లారు. ఆ తర్వాత చాటుగా మీ అమ్మాయితో మీ డబ్బులు మీ ఇంటికి చేరవేయించుకున్నారు. ఏం తెలియనట్టు ఇప్పుడు ఇంటికొచ్చి మాపై దొంగతనం నేరం మోపుతున్నారు అంతేగా? ఇలా చేసే బదులు నన్ను జైల్లోనే ఉండనిస్తే బాగుండేది కదా సార్? ఎందుకు మాతో డ్రామాలు ఆడుతున్నారు? నువ్వు మొదటి నుంచి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు సూర్య. నేను అలాంటి వాడిని కాదు. మీరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా అర్థమైంది సార్. కొన్నాళ్ళు జైల్లో నేరస్తుల మధ్య ఉండొచ్చాను కదా, పోలీసుల బుద్ధి ఎలా ఉంటుందో ఇంకా బాగా తెలిసింది. ఆయన ఇక్కడికి పోలీసుగా రాలేదు బాబు, మీ మావయ్యగా వచ్చారు. ఆపండి మేడం. మీ మాటలు విని విని అలసిపోయాను. మీరు పోలీసుగా మా ఇంటికి రారు, కానీ మాపై నేరాలు మోపుతారు. మీ అమ్మాయి ఆనందంగా తన చెల్లెలి అత్తారింటికి వెళ్తుంది, కానీ ఆ ఇంటితో తనకి ఏ సంబంధం లేదు అంటుంది. నేను అవిటివాణ్ణే గాని అజ్ఞానిని మాత్రం కాదు. నాకంతా తెలుసు.
ఈరోజు మీ టైం వచ్చింది కదా అని నన్ను ఆడుకుంటున్నారు. ఏదో రోజు నాకు టైం వస్తుంది, ఆ రోజు చెప్తాను నేనేంటో. రే సూర్య, ఆగ్రా, అలా వెళ్ళకరా. ఒకసారి క్రిమినల్ అయ్యాను, మళ్ళీ దొంగ నవ్వలేను. సార్, మా వాడేదో ఆవేశంలో అన్నాడు, ఏమనుకోకండి. సూర్య ఆవేశం ఎందుకో మాకు అర్థం కావడం లేదు. మేము తన మంచే కోరుకుంటున్నాం. సూర్యకెక్కడా ఉద్యోగం దొరకలేదని తెలిసి వ్యాపారం పెట్టుకోమని డబ్బులిచ్చాం, అది కూడా తప్పేనా బాబు? అనవసరంగా మా మీద నిందలు వేస్తున్నారు. మీరు ముందు నుంచి ఇలా ఉండుంటే సూర్యకి మీపై డౌట్ వచ్చేదే కాదు. హఠాత్తుగా ప్రేమ చూపిస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. నువ్వు నోర్మల్, తెలిసి తెలియకుండా మాట్లాడుకో, వెళ్ళి కాఫీ తీసుకురా. సార్ మీరు కూర్చోండి. ఇప్పుడేమొద్దు బాలాజీ, ఇంటికి కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చారేమో కనుక్కోండి. ఇంట్లో పెట్టిన డబ్బులు పోయాయి అంటే తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుంది. అలాగే సార్, కనుక్కుంటాను. నువ్వు కూడా ఇంకోసారి ఇల్లంతా వెతుకు, ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో చూడు. సూర్య మాటలకు నువ్వేం ఫీల్ అవ్వకు, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. మేము వెళ్ళొస్తాం. అమ్మ మధు, ఆరోగ్యం జాగ్రత్త. డబ్బులు దొరికితే ఫోన్ చేయి, లేదంటే ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంటి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? అవును, ఇదో ప్యాలెస్. మరి రోజు చూడ్డానికి వస్తుంటారు. నువ్వు నోటిని కాస్త అదుపు చేసుకుంటే మంచిది. నువ్వేం కంగారు పడక మధు, నేను సూర్యతో మాట్లాడతాను. ఏంటో అందరూ నన్నే అంటారు, నేనేం చేశానని? బీర్వాలో పెట్టిన డబ్బులు ఏమయ్యాయి, ఎవరు తీసుంటారు? మహాలక్ష్మి గారు రండి రండి. ఏంటి వదిన గారు ఇలా వచ్చారు? రేపు మా అమ్మాయి శ్రీమంతం అండి, మీరు అర్చన గారు తప్పకుండా రావాలి. మీ అమ్మాయి అప్పుడే ప్రెగ్నెంట్ అయిందా? కంగ్రాట్స్ అండి. అమ్మా రేవతి, రేపు నువ్వు కూడా మా అమ్మాయి శ్రీమంతానికి రావాలి. మీ కోడలు ఎక్కడండి? ఇక్కడే ఎక్కడో. వాళ్ళు అడుగుతుంది మధు గురించి, సీత గురించి కాదు. మీ కోడలు కూడా పిలవండి, శ్రీమంతానికి తన్ని కూడా పిలుస్తాము. సారీ అండి, మా కోడలు ఇంట్లో లేదు, వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. అవునా, మీ కోడల గురించి మీరెప్పుడు శుభవార్త చెప్తారు? ఈ మధ్య కదా పెళ్ళయింది, అప్పుడే తొందర ఏముంది? త్వరగా పిల్లల్ని కానేస్తే ఒక పని అయిపోతుంది కదండి. నువ్వు పిచ్చిదానివని జాలిపడి మహాలక్ష్మి గారు నిన్ను ఇంట్లో పెట్టుకున్నారు. నీ పిచ్చి తగ్గేంత వరకు మహాలక్ష్మి గారు నిన్ను ఇంట్లో పెట్టుకున్నందుకు బాగానే బుద్ధి చెప్పావు. ఈ పిచ్చిది ఇంకా ఇంట్లో ఉందేంటి? ఇంకా పిచ్చి తగ్గలేదేమో. మహాలక్ష్మి గారు, మీ కోడలు చెల్లెలికి జబ్బు ఇంకా నయం కాలేదా? ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఇల్లాలని ఇంట్లో పెట్టుకుని ట్రీట్మెంట్ చేస్తారండి? ఎవరికి జబ్బు? నీకే సీత, నీకు ఇంకా పిచ్చి తగ్గలేదని వీళ్ళు అనుకుంటున్నారు. సీతకి పిచ్చని మహాలక్ష్మి అందరితో చెప్తుందా? నాకు పిచ్చి ఏంటి? నీకే పిచ్చి, మీ అక్క వాళ్ళ రిసెప్షన్లో మేము చూసాం. మహాలక్ష్మి గారు దయతలచి
నిన్నింట్లో పెట్టుకుని నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అలా అని మా అత్తగారు మీలాంటి వాళ్లతో చెప్పుకుని గొప్పలు పోతున్నారు. నాకు పిచ్చేమీ లేదు. నీకు పిచ్చి లేదంటే నమ్మడానికి మేమేం వెర్రివాళ్లం కాదు. సరే అయితే నీకు పిచ్చి లేదని నిరూపించు. అవునా? మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? మా అమ్మాయి శ్రీమంతానికి పిలవడానికి వచ్చాము. శ్రీమంతం అంటే ఏంటి? అందుకే నీకు పిచ్చి అనేది. శ్రీమంతం అంటే కూడా తెలీదా? నాకు తెలియక అడగలేదు. మీకెంత తెలుసో అని అడుగుతున్నాను. ఆ మాత్రం తెలియకుండా మేం శ్రీమంతం చేస్తున్నాం అనుకుంటున్నావా? అరే, శ్రీమంతం అంటే ఏంటో మీకేం తెలుసో చెప్పండి. గర్భవతైన ఆడపిల్లకు 5వ నెల నుంచి 7వ నెలో 9వ నెలో చేసేదే శ్రీమంతం. అంతేనా? ఏ, నీకు అంతకు మించి ఏమైనా తెలుసా? మా అత్తయ్య గారిని అడుగుదాం, తెలుసో ఏమో. చెప్పండి అత్తయ్యలు, శ్రీమంతం అంటే ఏంటి? వాళ్ళు చెప్పారుగా, అదే అర్థం. నీకు వేరే అర్థం ఏమైనా తెలుసా? అసలు శ్రీమంతం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? మీ దృష్టిలో శ్రీమంతం అంటే అటు అత్తింటి వాళ్ళు ఇటు పొట్టింటి వాళ్ళు ఎవరెక్కువ స్వీట్స్ తెచ్చారు, ఎంతమంది అతిథులను పిలిచారు, ఎంత గ్రాండ్గా చేశారు, ఎన్ని ఫోటోలు వీడియోలు తీశారు, ఎన్ని లైకులు వచ్చాయి, ఎంతమంది కామెంట్స్ పెట్టారు, ఇంతే కదా? సీమంతం అంటే అది కాదు. సీమంతం అంటే అర్థం పాపిట తీయడం. సీమంతం అని మీరు సగమే పలుకుతున్నారు. దాని పూర్తి పేరు సీమంతోయనం. తొలిసారి గర్భవతి అయిన ఆడపిల్లకు అటు పుట్టింటి వారు ఇటు అత్తింటి వారు కలిసి 7వ నెలలోనో 9వ నెలలోనో ఈ సీమంతోయనాన్ని చేస్తారు. ఆ రోజు అమ్మాయి భర్త స్వయంగా తల వెంట్రుకలు చిక్కు తీసి పాపిట తీస్తాడు. ప్రసవం అయ్యే వరకు ఆ అమ్మాయి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అటు ఇటు పెద్దలు శాస్త్ర ప్రకారం చెప్తారు. ఇది సీమంతం అంటే. ఈ మాత్రం చాలా లేక ఇంకా బారసాల, పేరెంటము, సత్యనారాయణ స్వామి వ్రతము, వరలక్ష్మి వ్రతము వాటి గురించి కూడా చెప్పమంటారా? ఎనీ డౌట్స్? చాలా బాగా చెప్పావమ్మా. నిజంగా ఈ విషయాలు ఏవీ మాకు తెలియవు. నీకు పిచ్చన్నందుకు మమ్మల్ని క్షమించమ్మా. రేపు నువ్వు తప్పకుండా శ్రీమంతానికి రావాలి. సూపర్ సీత, నీకు నువ్వే సాటి అనిపించుకున్నావు. ఆ రోజు పక్కింటమ్మాయి పెళ్లి చూపుల్లో కూడా ఇలాగే మాట్లాడి అక్కడి వాళ్ల కళ్ళు తెరిపించో. ఈరోజు సీమంతం గురించి డీటెయిల్డ్గా చెప్పి వీళ్ల కళ్ళు తెరిపించో. బిగ్ హ్యాట్స్ ఆఫ్. థాంక్యూ మామా. మేం వెళ్ళొస్తామమ్మా, రేపు మర్చిపోకుండా రావాలి. ఒక నిమిషం అండి. మంచి విషయాలు ఊరికే విని వెళ్ళిపోతే ఎలా? ఆ విషయాలు నాకెలా తెలిసాయో అడగాలి కదా. అవును సీత, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? చెప్తాను మామా. టీచర్ ఒకసారి ఇలా రండి. ఇవిడ మా టీచర్ గారు, పేరు విద్యాదేవి, చాలా గొప్పవారు. ఇలాంటి గొప్పవారి వల్ల నాకు అలాంటి మంచి మంచి విషయాలు తెలిసాయి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఇంటి ముందు తులసి మొక్క ఉంటే ఎంత మంచిదో, శుభకార్యాల్లో ఇలాంటి గొప్ప వ్యక్తి ఉంటే అంత మంచిది. మా టీచర్ని కూడా సీమంతానికి పిలవండి. మీరు కూడా తప్పకుండా శ్రీమంతానికి రండి.
గురువుని మించిన శిష్యురాలు అంటే ఇదే సీత. నీ వల్ల టీచర్ గారికి గౌరవం పెరిగింది. నీ గురించి తప్పుగా అనుకునే వాళ్ళకి నువ్వేంటో అర్థం అయ్యేలా చెప్పావు సీత. నీ పవర్ ఏంటో చూపించావు. కంగ్రాట్స్. నువ్విందాక చెప్పిన విషయాలేవి నేను నీకు చెప్పలేదు కదా సీత, మరి నా గురించి ఎందుకు చెప్పావు? నాకు తెలిసిన ఆ విషయాలు మీలాంటి గొప్పవాళ్ళు చెప్పినవే టీచర్. మీ గురించి చెప్పడం అంటే ఆ గొప్పవాళ్ళ గురించి చెప్పడమే. నాలో ఏం గొప్పదనం ఉందో నాకు తెలీదు, నువ్వు మాత్రం చాలా గొప్పదానివి సీత. ఇందాక నీ అత్త మాటల్లో నీ ఉనికి స్థానం ప్రశ్నార్థకంగా ఉన్నాయని నాకు అర్థమైంది. నేనిక్కడ ఉన్నన్ని రోజులు నీకు నా వల్ల అయినంత సాయం చేస్తాను. ఈ ఇంటి కోడలిగా నీ స్థానాన్ని శాశ్వతం చేస్తాను. థాంక్యూ టీచర్. తను చేసిన పని ఉతికి ఆరేసిన బట్టలు మడత పెడుతున్నాను. ఏ అత్తయ్య, నువ్వు ఇప్పుడు చేస్తున్న పని గురించి కాదు, చేసిన పని గురించి అడుగుతున్నాను. ఇంట్లో పెద్దదాన్ని నేనున్నాను, అంతా నీ ఇష్టానికే చేస్తావా? అంత కాని పని నేనేం చేశాను అత్తయ్య? ఏం తెలియనట్టు మాట్లాడుకు. రామ్తో ఈల వేయించుకుని ఆవిడితో రేవతితో చప్పట్లు కొట్టించుకుని ఏదో ఘనకార్యం చేశాను అనుకుంటున్నావా? ఓ, సీమంతం పిలుపు గురించి అడుగుతున్నారా? ఆవిడ ఎవరని బొట్టు పెట్టించి సీమంతానికి పిలిపించావు? ఆవిడ మా టీచర్, పేరు విద్యాదేవి, భరతనాట్యం నేర్పించే గురువు. సీమంతం పిలుపుకు ఈ అర్హత సరిపోదా అత్తయ్య? ఈ ఇంటికి ఆవిడికి సంబంధం ఏంటి అని అడుగుతున్నాను. 4 రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళని 4 ఇళ్లకు తిప్పాల్సిన అవసరం ఏంటి? 4 గురికి మంచి చెడు చెప్పే మనిషిని 4 ఇళ్లకు తీసుకువెళ్ళడం తప్పేం కాదుగా. వెళ్ళిన చోట ఆవిడ ఎవరు అని అడిగితే ఏం చెప్తావు? ఆవిడ పేరు తప్ప ఊరేంటో తెలీదు, తన ఇల్లు ఎక్కడో తెలీదు, తన భర్త పిల్లలు ఎవరో తెలీదు. ముక్కు మొహం తెలియని మనిషిని మన ఇంటి మనిషిగా ఎలా తీసుకెళ్తావు? మా టీచర్ ముక్కు మొహం తెలియని మనిషి కాదు, గొప్ప భరతనాట్య గురువు. అంతవరకే తెలుసు, అంతకు మించి ఇంకే వివరాలు తెలీదు కదా. ఏది చెప్పకుండా అన్ని దాచిపెడుతోంది కదా. ఎవరి రహస్యాలు వాళ్ళకు ఉంటాయి అత్తయ్య, చెప్పడం చెప్పకపోవడం వాళ్ళిష్టం. నా ఇంట్లో ఏ రహస్యాలు ఉండకూడదు. అవునా? మరి మీరు దాస్తున్న రహస్యాల మాటేంటి? నేను ఏం రహస్యాలు దాచాను? నేను చాలా ఓపెన్గా ఉంటాను, నాది ట్రాన్స్పరెంట్ లైఫ్. మీది ట్రాన్స్పరెంట్ లైఫ్ కాదు, ట్రాన్స్ఫారం లైఫ్. ముట్టుకుంటే చాక్ కొడుతుంది. ఏం వాగుతున్నావు? మీరు ఎన్నో విషయాలు దాచిపెట్టారు. ఏం దాచానో ఒక్కటి చెప్పు. మా సుమతి అత్తమ్మ గురించి మీరు ఎప్పుడైనా చెప్పారా? మా అత్తమ్మ ఫోటో దాచిపెట్టారు. ఆ ఫోటో తెచ్చి నేను హాల్లో పెడితే దాన్ని కాల్ చేశారు. మా అత్తమ్మ రాసుకున్న డైరీలో ఆఖరి పేజీలు చిరిగిపోయి ఉన్నాయి. వాటిని మీరే చించేశారని నాకు డౌట్గా ఉంది. నేనెందుకు చించేస్తాను? ఎందుకంటే మీకు ఏదో రహస్యపు గతం ఉంది కాబట్టి. నాకు అలాంటి సీక్రెట్స్ ఏమీ లేవు. నేను సుమతి మంచి ఫ్రెండ్స్ అని ఎప్పుడో చెప్పాను. నేను ఎంతగానో అడిగితే చెప్పారు.
మా అత్తమ్మకు అన్నయ్య ఉన్నారు అని ఆయన గురించి ఎంక్వైరీ చెయ్యమంటే మీరు చేశారా? ఆ అన్నయ్యతో ఏనాడో సంబంధం తెగిపోయింది అని సుమతి నాతో చెప్పింది.